హైదరాబాద్ శివారులోని ఫార్మర్ సిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో 5 గ్రామాలకు చెందిన రైతులు పాదయాత్ర చేపట్టారు. మిర్ఖాన్పేట గాంధీబొమ్మ నుంచి కుర్మిద్ద, తాడిపర్తి, నానక్ నగర్, మేడిపల్లి మీదుగా దాదాపు 15 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఫార్మా సిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలను చేతపట్టి పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఫార్మా సిటీలో భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తమ భూములు లాక్కుంటే ఇక్కడే కూలీనాలి చేసి బ్రతికేవారి పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. మొదట అసైన్డ్ భూములు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం నేడు పట్టా భూములు సైతం బలవంతపు భూసేకరణ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదంటూ తెలిసి చెప్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి అక్కడి రైతులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి జిల్లా కర్తాలం యాచారం మండలంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఈరోజు ఫార్మాసిటీ రైతు పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూడా మిర్ఖాంపేట నుండి మిడిపెల్లి వరకు కూడా దాదాపు 15 కిలోమీటర్ల మేరకు ఈరోజు రైతులందరూ కలిసి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఇటు రైతులు ఖచ్చితంగా మేము భూములు ఇవ్వమంటూ కూడా ముక్తఖండంతో ఈరోజు ప్రధానంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు చెప్తూ ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, పాదయాత్ర నిర్వహిస్తున్నారు, ఫార్మాసిటీలో దాదాపు 20 ఎకరాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంటుంది, ఎలా చూడొచ్చు అంటారు? 3 సంవత్సరాల అంటే 2016 నుంచి అంటే దాదాపు 4 సంవత్సరాలు అవుతుందండి. మా ప్రాంతంలో ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు అసైన్మెంట్ భూములే తీసుకుంటాం, ఫార్మా కంపెనీలకు మేము పట్ట భూములు మీరు ఇచ్చినా తీసుకోమని చెప్పిండ్రు. అట్లని ప్రజల భయభ్రాంతులకు గురి చేసి రాపించుకున్న ఫార్మా కంపెనీలకు ఏది ఇది అసైన్మెంట్ భూములు. తర్వాత వచ్చి పట్ట భూములు కూడా తీసుకుంటాం మేము, మీరు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటాం అని చెప్పి నోటిఫికేషన్లు, డిక్లరేషన్లు, అవార్డు పాసు కాపీలు పంపించడం మమ్మల్ని పరిశాన్ అంటే పరిశాన్ చేస్తున్నారు. దాదాపు 20,000 ఎకరాల భూమిని మేము ఫార్మా కంపెనీలో తీసుకుంటామని చెప్పి ఇలా పేపర్ సెటిల్మెంట్ ఇచ్చుకుంటా ఈవేళ దాదాపు ఈ ఫార్మా ఏరియా లోపల ఉన్న 20 గ్రామాలు తండలు కలుపుకుంటే ఆ ప్రజలంతా ఏం కావాలి, వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? తరువాత ఫస్ట్ ఈ ప్రజల బ్రతుకుదేరు పద్ధతి ఏం కల్పిస్తుంది గవర్నమెంట్, అది ముందు ఆలోచన చేయండి, తర్వాత మీ ఫార్మా కంపెనీలు ఆలోచన చేసుకోండి తప్ప అంతవరకు దాకా మేము ఫార్మా కంపెనీలు రానియం, మేము బెటనియం. మీ భూములలో పెట్టుకొని మీ భూములు బాగుండాలి, మీ వ్యవసాయాలు బాగుండాలి, పేదలు నష్టం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరీబుల భూములే దొరుకుతాయి గవర్నమెంట్ వాళ్ళకు, పేదల ధనికుల దగ్గర ఓరు. హైదరాబాద్ చుట్టుముట్టు కూడా మస్తు భూములు పడవబడి ఉన్నాయి, ఆ భూములు అట్టా ఉంటాయి, కంపోజ్ సెట్ మొలిచి ఉంటాయి. చూడొచ్చు ప్రయత్నం చేసింది. ఇప్పుడు పట్టా భూములు కూడా తీసుకుంటున్నారు, ఖచ్చితంగా మేము ఫార్మాసిటీ భూములు తీసుకోమని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కూలీలు చేసుకున్నటువంటి రైతులు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు చెప్పండి. ఈసారి ఫార్మాసిటీకి సంబంధించి కూడా ఎట్లా చూడొచ్చు? మేమంతా కూలీ చేసుకునే వారు ఉన్న భూములని పోయినాక మేము ఎట్లా బతుకు, మాకు భూములు కూడా సరిగా లేవు, మా బతుకులే కూలీ బతుకులు, మా పిల్లలు బయట పోయి బతుకుతున్నారు. మా పరిస్థితులు ఏంది, ఎందుకు ఇట్లా చేస్తుండు? 2000 మరి మేము అడిగినమా అన్ని ఈ పరిస్థితి ఎందుకు చేసిండు మమ్మల, ఈ కథ ఎందుకు చేసిండు, ఇట్లా జనాలు ఎందుకు భూమి పాలు చేస్తుండు, కంటికి కన్నీరు తీస్తుండ్రు జనాలు. ఊరూరుకు ఒక్కరు కాదు, 10 ఊర్లు తిరిగితే 10 ఊర్లో జనం ఎక్కడ పోతారు? ఎట్లా నాశనం చేద్దామనుకున్నాడు? ఆయన పెండ్లం బాగుండాలి, ఆయన పిల్లలు బాగుండాలి, ఆయన భవిష్యత్తులు బాగుండాలి, ఆయన కుటుంబం బాగుండాలి. మా కుటుంబాలు ఎక్కడ పోవాలి? మా కాడికి సరిపోతుంది, మా పిల్లలు ఎక్కడ పోవాలి, మా బతుకులు ఎక్కడ పోవాలి? మేము ఎట్లా నాశనం కావాలి? మేము కూలనే చేసుకొని బతాం. రైతుల భూస్వాముల భూములు ఉంటే 4 రోజులు కూలి దొరుకుతుంది, కూరలు అలుపుతారు, కూలి దొరుకుతుంది. మేము వ్యవసాయంలో వరి చేను వేయబోతాం, వరి నాటబోతాం, ప్రతి ఒక్క పనికి మాకు అవసరం. ఈ పరిస్థితులు చేసి మమ్మల్ని ఏం చేస్తామనుకుంటారు? ఎందుకు మా భూములు ఎంట పడ్డారు? రాజా రాజాన లేవు ఆ భూములు, దేశ దేశాన లేవు ఆ భూములు, 4 గుర్రాలనే ఉన్నాయి ఆ భూములు. కుర్మగొల్లలు ఉన్నారు ఇక్కడ, నీ గొర్రె జీవాలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అన్ని పశువులు ఉన్నాయి, ఎట్లా బతుకుతారు, ఎక్కడ పోతారు ఈ జనాలు? వాళ్ళకేమన్నా చిక్కు చరం ఉండదా? లంచగొడకాయలా తీసుకుని ఇదే పరిచిత తీసుకున్నాడు, సంఘ రాకుండా ఇల్లు తిరిగి కాళ్ళు మొక్కి బూట అందుకుంటాడు అయ్యాలి. ఈ రోజులల్లా బూట ఫార్మాసిటీ పడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, డెవలప్ అవుతాయి అని కూడా చెప్పుకుంటారు. ఫార్మాసిటీలా మనలో పెట్టుకోడు, మన జనుల పెట్టుకోడు, మొత్తం దేశమారలో పెట్టుకుంటాడు. మన పిల్లలు ఆ పని చేయలేరు, చేసినా ఏం చేద్దాం, ఖచ్చితం పనులు చెప్తాడు, ఆ పని చేయలేరు. అక్కడ దేశ పొలం తెస్తాడు, పనులల్లో పెడతాడు, మన బతుకులే బజార్ పాల్. అసలు ఇచ్చే లంజ కొడుకుల కన్నా, పట భూములు ఇచ్చే లంజ కొడుకుల కన్నా, లోపల లోపల ఇచ్చే లంజ కొడుకులు ఎందుకు ఇవ్వాలి? జనులు ఎట్లా బతుకుతారు? అలాగే మన చిక్కులు జరాలు ఉన్నాయా లేవా? ఎట్లా బతుకుతారు? ఎట్లా నాశనం చేద్దాం అనుకుంటు జనాలు? మీ కూలి తగ్గించుర్రి, మేము బతుకుతాం. అన్ని రేట్లు వేయించిండు, నూనెలు వేయించిండు, పప్పులు వేయించిండు, ఉప్పులు వేయించిండు, గ్యాస్ నూనె బంద్ చేసిండు,
డీజిల్ వేయించండు. చూడొచ్చు ప్రధానంగా మాత్రం ఫార్మాసిటీకి తీసుకున్నది లేదు. అదేకంగా ఈ ఊర్లో ఉన్నటువంటి రైతులు కూడా కూలీనాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా ఉద్యోగాలు రావు. మేము ఖచ్చితంగా ఫార్మాసిటీ వ్యతిరేకంగా కూడా ఈరోజు పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి.